హలో ఫ్రెండ్స్, టెక్నోరూల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ తో బ్లూటూత్ స్పీకర్ ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాము. యాక్చువల్ గా మనం ఓన్లీ బ్లూటూత్ స్పీకర్ మాత్రమే కాకుండా సౌండ్ బార్, అలాగే హోమ్ థియేటర్ ని కూడా కనెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే, ఆ హోమ్ థియేటర్ అలాగే సౌండ్ బార్ లో బ్లూటూత్ ఫీచర్ అనేటువంటిది ఉండాలి. ఇవి మాత్రమే కాకుండా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ని కూడా మనం డైరెక్ట్ గా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే నార్మల్ గా మనం అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ని టీవీతో కనెక్ట్ చేస్తాము, అలాగే సౌండ్ బార్ లేకపోతే హోమ్ థియేటర్ ని డైరెక్ట్ గా టీవీతో కనెక్ట్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, మనకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లో వచ్చేటటువంటి ఆడియో డైరెక్ట్ గా హోమ్ థియేటర్ లేకపోతే సౌండ్ బార్ లో వస్తుంది, అలాగే టీవీలో వచ్చేటటువంటి ఆడియో, అంటే మనం డిటిహెచ్ ని చూస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఆడియో కూడా హోమ్ థియేటర్ లో వస్తుంది. సో ఈ విధంగా సెటప్ చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్ గా బ్లూటూత్ ని వాడి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ తో స్పీకర్ ని కనెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది. సో ఈ విధమైనటువంటి డౌట్ మీకు రావచ్చు. సో ఇలాంటి అవసరం ఎప్పుడు రావచ్చు అంటే, మీరు ఒక పాత టీవీని వాడుతున్నారు, అంటే ఓన్లీ ఫుల్ హెచ్డి ఎల్ఈడి టీవీని వాడుతున్నారు, అంటే అలాంటి స్మార్ట్ టీవీ కాదు, అలాగే ఆ టీవీకి మనం హోమ్ థియేటర్ని కనెక్ట్ చేసుకునేటువంటి ప్రొవిజన్ ఏమి లేదనుకోండి, అలాంటి పరిస్థితుల్లో మనం హోమ్ థియేటర్ లేకపోతే సౌండ్ బార్ని డైరెక్ట్గా ఫైర్ టీవీ స్టిక్కి బ్లూటూత్ని వాడి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ కండిషన్ వచ్చేటప్పటికి, మనం అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్లో మూవీని చూస్తున్నప్పుడు ఇంట్లో వేరే వాళ్ళు ఎవరికి డిస్టర్బెన్స్ కలగకుండా ఉండాలంటే మన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని డైరెక్ట్గా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే, మనం బ్లూటూత్ స్పీకర్స్ని అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ తో డైరెక్ట్ కనెక్ట్ చేసినట్లయితే, సో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఆడియో వచ్చేటప్పటికి డైరెక్ట్ గా బ్లూటూత్ స్పీకర్ కి వెళ్ళిపోతుంది, వీడియో వచ్చేటప్పటికి టీవీకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ టీవీ ఆడియో అయితే మటుకు మళ్ళీ బ్లూటూత్ స్పీకర్ కి రాదు, ఆ విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో నా దగ్గర బోట్ స్టోన్ 1000 బ్లూటూత్ స్పీకర్ అనేటువంటిది ఉంది. ఇది చాలా మంచి స్పీకర్, దీనిలో సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ బోట్ స్టోన్ 1000 స్పీకర్ ని అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ తో డైరెక్ట్ గా బ్లూటూత్ ని వాడి కనెక్ట్ చేద్దాము. సో సేమ్ ప్రొసీజర్ ని మీరు హోమ్ థియేటర్ అలాగే సౌండ్ బార్ అలాగే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ని కనెక్ట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ గా టీవీ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. సో ఈ టీవీ వచ్చేటప్పటికి నార్మల్ ఫుల్ హెచ్డి ఎల్ఈడి టీవీ అనమాట. ఇది ఎలాంటి స్మార్ట్ టీవీ అయితే కాదు, దీంట్లో ఎలాంటి బ్లూటూత్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ లేవు. అలాగే ఈ టీవీతో సౌండ్ బార్ లేకపోతే హోమ్ థియేటర్ ని కనెక్ట్ చేసుకోవడానికి ఓన్లీ ఆక్స్ పోర్ట్ మాత్రమే అవైలబుల్ లో ఉంది. సో ఈ టీవీలో స్పీకర్స్ యొక్క సౌండ్ క్వాలిటీ వచ్చేటప్పటికి ఓకే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ టీవీకి నేను సెకండ్ జెన్ ఫైవ్ టీవీ స్టిక్ అయితే కనెక్ట్ చేశాను. ఫస్ట్ మనం ఈ టీవీ స్పీకర్స్ యొక్క సౌండ్ క్వాలిటీని చెక్ చేద్దాము. సో టీవీ స్పీకర్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో విన్నారు కదా. ఇప్పుడు మనం ఫైవ్ టీవీ స్టిక్ ని బ్లూటూత్ స్పీకర్ తో కనెక్ట్ చేద్దాము. నేను ఆల్రెడీ బోట్ స్టోన్ 1000 బ్లూటూత్ స్పీకర్ ని టీవీ పైన పెట్టాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, టీవీ పైన ఉంది ఆ స్పీకర్ అయితే. ఇప్పుడు మనం ఈ బ్లూటూత్ స్పీకర్ ని ఫైవ్ టీవీ స్టిక్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో బ్లూటూత్ స్పీకర్ ని కనెక్ట్ చేయడానికి సెట్టింగ్స్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ రిమోట్స్ అండ్ బ్లూటూత్ డివైసెస్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్ ని సర్జన్ ఫైవ్ టీవీ స్టిక్ అలాగే ఫైవ్ టీవీ స్టిక్ లైట్ అలాగే ఫైవ్ టీవీ స్టిక్ 4K వీటన్నిటికీ ఫాలో కావచ్చు అనమాట. సో లెట్ సెలెక్ట్ దిస్. ఇక్కడ అదర్ బ్లూటూత్ డివైసెస్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లెట్ సెలెక్ట్. ఇక్కడ యాడ్ బ్లూటూత్ డివైసెస్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో లెట్ సెలెక్ట్ యాడ్ బ్లూటూత్ డివైసెస్. సో సెర్చింగ్ ఫర్ బ్లూటూత్ డివైసెస్, సో బ్లూటూత్ డివైసెస్ కోసం సెర్చ్ చేస్తుంది. సో పేరింగ్ ప్రాసెస్ బిగిన్ చేసే ముందు స్పీకర్ ని బ్లూటూత్ పేరింగ్ మోడ్ లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ స్పీకర్ ఆల్రెడీ పేరింగ్ మోడ్ లో ఉంది, బోట్ స్టోన్ 1000. ఇది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసేసింది. లెట్ సెలెక్ట్ బోట్ స్టోన్ 1000, పేరింగ్ ది డివైస్, హెడ్సెట్ కనెక్టెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇప్పుడు ఫైవ్ టీవీ స్టిక్ లో ప్లే అయ్యేటటువంటి ఆడియో డైరెక్ట్ గా బ్లూటూత్ స్పీకర్ కి వెళ్ళిపోతుంది అనమాట. టీవీకి అయితే వెళ్ళదు, ఓన్లీ ఫైవ్ టీవీ స్టిక్ ఆడియో మాత్రం వెళ్తుంది, టీవీ ఆడియో అయితే వెళ్ళదు. ఇప్పుడు మనం శాంపుల్ మ్యూజిక్ ని అయితే ప్లే చేద్దాము. సో లెట్స్ ప్లే సేమ్ సాంగ్. ఇప్పుడు ఆడియో వచ్చేటప్పటికి బ్లూటూత్ స్పీకర్ నుంచి వస్తుంది, టీవీ నుంచి అయితే కాదు. సో ఇక్కడ ఆడియో క్వాలిటీలో అయితే డిఫరెన్స్ ని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో లెట్స్ ప్లే. సో ఇక్కడ వాల్యూమ్ని అడ్జస్ట్ చేయడానికి బ్లూటూత్ స్పీకర్ యొక్క వాల్యూమ్ కంట్రోల్స్ ని మాత్రమే వాడాల్సి ఉంటుంది అనమాట. అదొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు సౌండ్ బార్ కానీ అలాగే హోమ్ థియేటర్ కానీ కనుక కనెక్ట్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి రిమోట్ ని వాడి వాల్యూమ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే, మనం అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ తో బ్లూటూత్ స్పీకర్ ని కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఓన్లీ బ్లూటూత్ స్పీకర్ మాత్రమే కాకుండా హోమ్ థియేటర్ లేకపోతే సౌండ్ బార్ ని బ్లూటూత్ ని వాడి కనెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో బ్లూటూత్ స్పీకర్ ని డిస్కనెక్ట్ చేయాలంటే మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో లెట్స్ గో టు సెట్టింగ్స్.
అగైన్ గో టు రిమోట్స్ అండ్ బ్లూటూత్ డివైసెస్, సెలెక్ట్ అదర్ బ్లూటూత్ డివైసెస్. ఇక్కడ బోస్టన్ 1000 అని చెప్పి చూపిస్తుంది. సో రిమోట్ లో మెను బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఈ బ్లూటూత్ స్పీకర్ అనేటువంటిది అన్పేర్ అయిపోతుంది. సో లెట్ సెలెక్ట్ మెను అండ్ అగైన్ ప్రెస్ సెలెక్ట్ టు కన్ఫర్మ్. సో హెడ్సెట్ డిస్కనెక్టెడ్. ఈ విధంగా ఏంటంటే మనం ఆల్రెడీ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ తో పేర్ అయినటువంటి బ్లూటూత్ స్పీకర్ ని అన్పేర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ తో బ్లూటూత్ స్పీకర్ ని ఎలా కనెక్ట్ చేయాలో. సో మీకు క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.